హలో రామ్ సార్ జీవితంలో ఇంకా మనం మారాల్సిన సమయం అనేది ఒకటి వచ్చేసింది మారాలి ఇంకా తప్పదు ఎందుకంటే అక్కడే ఉంటే కూడా జీవితాన్ని చూడలేము అనుకునేటువంటి పరిస్థితిని ఆ మార్పుని మనం ఎలా గ్రహించాలి జీవితంలో మారటం అయితే తప్పదు కదా మొన్నటిని లైఫ్లోకి వెళ్ళిపోతూ ఉంటాము అలా ఉన్నప్పుడు ఆ పరిస్థితులు మనల్ని ఏ విధంగా ఇప్పుడు మారాలి అనేటువంటి విషయం తెలియచేస్తుంది ఎలా గ్రహించాలి ఆ మార్పుకి మనం ఏ విధంగా సిద్ధపడి ఉండాలి సో హ్యాపీ మనీలో ఏం చెప్తారు నారాజు జనరల్గా మార్పు అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఎందుకంటే మన జీవితం మారాలి ఏ రకంగా అయినా మారాలి మనం బిజినెస్ చేస్తున్నా జాబ్ చేస్తున్నా డబ్బు సంపాదించాలనుకున్నా ఏదైనా మార్పు అయితే రావాలని కోరుకుంటాం సాధారణంగా రెండు రకాలైన వ్యక్తులు ఉంటారు పరిస్థితులు మారితే తను మారేవాడు తను మారి పరిస్థితులు మార్చేవాడు అయితే పరిస్థితులు మారేంత వరకు ఎదురు చూస్తావా నీ జీవితకాలం ఎదురుచూపులే నువ్వు మారి పరిస్థితుల్ని మారుస్తావా అది బాధ్యత తీసుకున్నట్టు అయితే నన్ను అడిగితే నిజంగా జీవితంలో మార్పు చాలా చిన్న మాట కావాల్సింది మార్పు కాదు పరిణామం ట్రాన్స్ఫర్మేషన్ కావాలి చేంజ్ అనేది చాలా తాత్కాలికమైంది ఈ చేంజ్ మళ్ళీ వెనక్కి రావచ్చు పరిణామం వెనక్కి రాదు ఎప్పుడైతే పరిణామం చెందుతుందో జీవితం జీవితంలో అన్ని విషయాలు పరిణామం చెందుతాయి అయితే దానికి మొట్టమొదటి మెట్ ఏంటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఐడెంటిటీ షిఫ్ట్ వాట్ ఈజ్ ఐడెంటిటీ షిఫ్ట్ మనిషి తనను తాను గుర్తించే విధానం మారితే తన జీవితం మారుతుంది ఏంటి గుర్తించే విధానం ఆఫీసులో పనిచేసే వ్యక్తి నేను ఒక గుమస్తా అని అనుకున్నాడంటే గుమస్తా ప్రవర్తన గుమస్తా ఆలోచనలు గుమస్తా తీసుకునే నిర్ణయాలు తీసుకుంటాడు నేను ఒక మేనేజర్ అనుకుంటే అతని నిర్ణయాలు మేనేజర్ లాగే ఉంటాయి నేను ఈ ఇంటికి పెద్ద అని నేను అనుకున్నప్పుడు నా నిర్ణయాలు నా ఐడెంటిటీ నా గుర్తింపు మారినప్పుడు నా ప్రవర్తన పూర్తిగా మారుతుంది నా యాటిట్యూడ్ మారుతుంది మీ వైఖరి మారాలంటే మీరిప్పుడు మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారో ఆ మార్పు అక్కడ జరగాలి పరిణామం అక్కడ జరగాలి సో ఈ ఐడెంటిటీ షిఫ్ట్ గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే నారాజు అసలు మనిషి ఫిజికల్గా మెంటల్గా సోషల్గా ఎకనామికల్గా కంప్లీట్గా పరిణామం చెందుతాడు ఎప్పుడంటే లుక్ అట్ దిస్ ద వే వీ పర్సీవ్ అవర్ సెల్ఫ్ డిఫైన్ అవర్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ మనల్ని మనం ఏమనుకుంటున్నామో దాన్ని బట్టి యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ యాక్చువల్గా మనం పూర్వం ఒకటి సామెత చెప్పేవాళ్ళం దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అని దొంగ ఐడెంటిటీ ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు దొంగతనం చేద్దామా అనుకుంటాడు దొంగ చేతికి తాళాలు ఇచ్చినప్పుడు మీరు ఐడెంటిటీ మారుస్తున్నారు అతన్ని నువ్వు దొంగ కాదు నువ్వే ఓనరువి అని ఓనరు దొంగ చేయుడు దొంగతనం చేయడు అందుకని దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అని అంటారు సో అట్లాగా మన గుర్తింపు మనం ఏం చూస్తున్నాం నువ్వు ధనవంతుడు ఇవ్వాలా బాగా డబ్బు సంపాదించాలా ఇప్పుడు పేదవాడా నువ్వు పేదవాడి ప్రవర్తన పేదవాడి లక్షణాలే కలిగి ఉండి అలాంటి నిర్ణయాలే తీసుకుని అలాంటి ఆలోచనలే నువ్వు క్యారీ చేస్తుంటే ధనవంతుడి ఆలోచనలు ఎలా వస్తాయి నీ ఐడెంటిటీ షిఫ్ట్ని ఎట్లా మార్చాలి మారే ముందు ఏంటి అని ఈ వ్యక్తి నీకు చాలా బాగా తెలుసు నారాజు నేను అనేది ఎడంవైపు ఉన్న వ్యక్తి నీకు చాలా బాగా తెలుసు అతని పేరు పేరు చెబితే నువ్వేమో గుర్తుపెడతావు చూద్దాం అతని పేరు రత్నాకరుడు రత్నాకరుడు అతను దారి దారు హంతకుడు వేటగాడు వేటగాడు అనేది క్లియర్గా తెలుస్తుంది ఇతను రత్నాకరుడు అనే అతను హిందువులకే కాదు ప్రపంచం మొత్తంకి అతను ఎవరో తెలుసు దారి దోపిడీ చేస్తూ ఉండగా నారదుడిని కనిపించి నారదుణ్ణి కూడా దోపిడీ చేద్దామని ఎదురు వెళితే ఆ నారదుడు అతన్ని నేను వచ్చేంత వరకు నువ్వు ఒక జపం చేస్తుండు వచ్చిన తర్వాత చెప్తా అన్నాడు ఆయన మాటలు విని మారిపోయి కూర్చొని జపం చేస్తూ వచ్చాడు అతని చుట్టూ పుట్టలు కూడా ఏర్పడ్డాయి అన్నంతవరకు జపం చేస్తూ వచ్చాడు ఆ తర్వాత ఆ రత్నాకరుడే మనందరికీ తెలిసిన వాల్మీకి వాల్మీకి అయ్యాడు అసలు ఎంత ఐడెంటిటీ డిఫరెన్స్ ఉంది అసలు మనిషి భౌతిక రూపమే కాదు ఆలోచనలన్నీ కంప్లీట్ ఇప్పుడు నేను అంత కొన్ని వేటగాన్ని కాదు అయినప్పుడు నా వేషధారణ మారిపోతుంది నా ప్రవర్తన మారిపోతుంది నా భాష మారిపోతుంది సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఐడెంటిటీ షిఫ్ట్ అంటే ఎట్లా ఉన్న వ్యక్తి ఎలా మారాడు అసలు మారినప్పుడు మనకు తెలియదు నారాజు ఫిజికల్గా మారుతాడు మనిషి భాష మారుతుంది గమనించండి ఎక్కడైనా నువ్వు ఆ ఐడెంటిటీ షిఫ్ట్ అంటే ఏ పాత్రలోకి వెళ్ళాలనుకుంటున్నావో ఏ స్థితిలోకి అనుకుంటున్నావో ఆ స్థితిలో ఎట్లా ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తన పట్ల నీకు అవగాహన లేకపోతే నువ్వు మళ్ళీ పాత స్థితిలోనే ఉంటావు ఈ వ్యక్తి ఇంకా నీకు బాగా తెలుసు ఇతని పేరు రాజకుమారుడు ఇతని పేరు సిద్ధార్థుడు అంటారు ఇతను ప్రిన్సెస్ మహారాజకుమారుడు అంటే బయట ప్రపంచాన్నే చూడాల్సినంత అవసరం లేని అద్భుతమైన అంతఃపురంలో పెరిగిన రాజకుమారుడు ఐడెంటిటీ షిఫ్ట్ అయిపోయింది ఎప్పుడైతే తన జీవితం మార్చాలనుకున్నాడు అయిపోయింది బుద్ధుడు అయిపోయాడు మరి ఇప్పుడు మీరు ఇంతకుముందు ఈ రూపానికి ఈ రూపానికి ఎంత తేడా ఉంది ఎంత ప్రశాంతత ఉంది జీవితం పట్ల ఎట్లాంటి అవగాహన ఉంది అసలు మీరు ఏదో అవ్వాలనుకుంటున్నారే అలా అయితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో ఆ స్థితిని ఆ స్థాయిని మీరు అవగాహన చేసుకోకపోతే షిఫ్ట్ ఎలా జరుగుతుంది వియత్నాం నేను షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ బుద్ధిజం బాగా ఫాలో అవుతారు మన ఇండియన్స్ని బాగా లవ్ చేస్తారు వాళ్ళు అంటే ఆ ఇక్కడే కదా అనేటువంటి దాంతో మీరు ఈ ఐడెంటిటీ గురించి చెప్తుంటే నాకు అనిపించింది అనమాట షిఫ్ట్ ఇక్కడి నుంచి అక్కడికి ఏ విధంగా వెళ్ళిందనేది అంటే ఏది జరిగినా లోక కళ్యాణం కోసమే అనేటువంటి దానికి చుట్టూ మనం ఏం చేస్తున్నా ప్రపంచం అర్థం అంటే కొన్నిసార్లు ప్రపంచం మొత్తం మనల్ని గుర్తిస్తుంది కానీ మనం గుర్తించాం ప్రపంచం గుర్తిస్తుంది మనం మనం ఇండియాలో గుర్తించలేదని కానీ అందరికంటే ముందు గుర్తించింది అందులో నాలో బుద్ధుడు ఉన్నాడని తనే అది మనం అదే నేను నాకు అదే అనిపించింది రామ్ అంటే మనలో మనం ఫస్ట్ గుర్తించాలి కొన్నిసార్లు మన ప్రవర్తన తెలియకుండా చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి ఇతని ది అనే అనేటువంటి ఆలోచన వచ్చినా కూడా మనం అది గుర్తించం గుర్తించలేం కూడా ఇప్పుడు మీరు వీడియోలో ఒక్కొక్క విషయం చెప్పేటప్పుడు అర్థమవుతుంది నాకు వేరే వాళ్ళు చూస్తారు మన దాంట్లో కొన్నిసార్లు మన ఐడెంటిటీని వీడి దీనికి పర్ఫెక్ట్ అని బట్ మనం చూడలేము అదే బాధాకరం కొన్నిసార్లు నిజమే దురదృష్టం అది సిద్ధార్థుడు కొన్ని వేల మంది జనాన్ని కమాండ్ చేయగలిగిన స్థితి నుంచి అతను ఏమీ కమాండ్ చేయకుండానే ఒక మాట మాట్లాడితే భక్తులుగా సరెండర్ అయ్యే స్థితికి మారాడు అది షిఫ్ట్ కమాండ్ చేయాల్సిన అవసరం లే ఒక మాటకు సరెండర్ అయిపోయారు అది ఐడెంటిటీ షిఫ్ట్ అంటే ఇట్లాంటి షిఫ్ట్ జరగడమే పరిణామం అంటాం ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ ఇస్ నాట్ చేంజ్ చేంజ్ అశాశ్వతం ఈయన బెంగాల్లో ఉంటాడు నరేంద్రనాథ్ దత్త చాలామంది స్నేహితులతో ఎంతో ఆధ్యాత్మిక ప్రసంగాలతో సరదాగా కాలం గడుపుతూ లోపల ఎంతో మేధో సంపత్తితో తిరిగిన ఈ వ్యక్తి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు ప్రపంచం అంతా గుర్తించింది స్వామి వివేకానంద వీళ్ళందరూ నేను చెప్తున్నాను అంటే మనం ఎంతసేపు ఈ రోజుకి రేపటికి వచ్చే వారానికి నెల రోజులకి నాలో జీవితం వచ్చే మార్పు వెనక్కి తిరుగుతుంది వెనక్కి వచ్చేస్తాయి నిన్ను నువ్వు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండడానికి నువ్వు ఏ స్థితికి వెళ్ళాలని అనుకున్నావో ఆ పరిణామానికి సిద్ధమయ్యావా లేదా అన్నది అరైజ్ అవే కండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అసలు ఆయన ఒక్కొక్క మాట రక్తనాళాల్లోనే రక్తం స్పీడ్గా ప్రవహిస్తుంది రక్త నాళాలు కాదా అప్పు రక్తం ప్రవహించేటప్పుడు అవి ఏమిటి స్టీలు పైపుల్లా ఉంటాయని అంటాడు ఆ కండరాలు ఉక్కు కండరాలతో మనిషి తయారవుతాడు ఒక్కొక్క మాట ఆయన వింటే చిన్న పిల్లవాడు ఇక్కడ ప్రసాద్ ఇతని పేరు ప్రసాద్ అంటే ఎవరికి తెలియదు ఐడెంటిటీ షిఫ్ట్లో వీళ్ళందరి పేర్లు మారిపోయాయి అందరి పేర్లు మారిపోయాయి అంటే సోషల్ ఎగ్జాంపుల్ దగ్గరగా నేను తీసుకుంటే పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ప్రపంచం గుర్తింపు ఆయన ఐడెంటిఫై చేశాడు ఈ దిస్ ఈజ్ వాట్ ఈజ్ యాక్చువల్లీ ఐడెంటిటీ షిఫ్ట్ ఈ షిఫ్ట్ లేకుండా మన జీవితంలో మనం తాత్కాలికమైన మార్పులకు వెంపర్లాడితే ఆ మార్పు శాశ్వతం కానప్పుడు నువ్వు ప్రయత్నించింది వృధా ప్రయత్స ప్రయాస అని నీకు తెలుస్తుంది సో లెట్ అస్ అండర్స్టాండ్ ఈ విత్తనం ఏదైతే నాటుతున్నామో ఈ విత్తనం నాటేటప్పుడే ఇది మహావృక్షం అనేది ఎప్పుడైనా ముందే తెలిస్తే నువ్వు ఎక్కడ నాటాలో ఏ పరి ఎందుకంటే భవిష్యత్తుని ముందే చూడగలుగుతావు సో నారాజు దానికి షిఫ్ట్ మారితే నీకు పరిస్థితులేమి అక్కర్లా నీ బలమైన కోరిక ఉంటే ఏమీ నాటకుండానే ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మొక్క పెరుగుతుంది సో అండర్స్టాండ్ బిలీఫ్ ఇన్ పాజిబిలిటీ సాధ్యమే షిఫ్ట్ సాధ్యమే ట్రాన్స్ఫర్మేషన్ సాధ్యమే ఐడెంటిటీని మార్చడం సాధ్యమే అది సాధ్యమైనప్పుడే నువ్వు అనుకునే మార్పు సాధ్యమవుతుంది అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ అప్రిషియేట్ యువర్ లైఫ్ విజువలైజేషన్ నీకు కావలసిన షిఫ్ట్ ఏదైతే ఉందో ఆ షిఫ్ట్ని చూపిస్తుంది ఆ షిఫ్ట్లో ఉన్న భావోద్వేగాలను అనుభవించేలా చేస్తుంది అప్పుడు నువ్వు సిద్ధమవుతావు అట్లా సిద్ధమైనప్పుడు నీ జీవితమే సంపూర్ణంగా మారిపోతుంది ఆ మార్పు కోరుకోవాలి తప్ప తాత్కాలికమైన మార్పు కాదు ఓ స్పిరిచువల్ గురువు చెప్పినట్టు చెప్పారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇవన్నీ మనం మన కంటి ఎదురుగా ఉన్న వాస్తవాలే కానీ ఆ వాస్తవాల లోతును అర్థం చేసుకోకపోతే ఇవి కేవలం స్టోరీలే అవుతాయి మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు విజువలైజేషన్ టూ పాయింట్ ఓ హ్యాపీ మనీ మీరు ఏదైతే అనుభవించాలనుకునే మీ బ్యాంక్ అకౌంట్లోకి మనీ రావాలి అనుకున్నటువంటి మైండ్ సెట్లోకి మీరు రావాలి అనుకుంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఓ హ్యాపీ మనీలోకి మీరు జాయిన్ అవ్వచ్చు బ్యాచెస్ ఎప్పుడు అవకాశం ఉంటుంది సార్ ఆ రోజు ఆగస్టు నైన్త్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఐదు రోజుల పాటు జరిగే ఈ హ్యాపీ మనీలో సంపూర్ణమైన లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తులోకి వెళ్ళి చూసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ చూపిస్తాం ఎస్ సో సంపద అంటే ఒక్క ఒక వస్తువే కాదు సంపూర్ణమైన జీవితానికి అవసరమైన సంపద ఏదైతే ఉందో ఆరోగ్య సంపద డబ్బు రిలేషన్షిప్ సక్సెస్ కెరీర్ పర్సనల్ లైఫ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ స్ట్రెస్ మేనేజ్మెంట్ వీటన్నిటికి దారి చూపించేది థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్ బ్యాచ్లో నేను కూడా జాయిన్ అవుతాను మోస్ట్ వెల్కమ్ నీ బర్త్డే ముందు రోజు సార్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద డే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రామ్ సో విజులజేషన్ టూ పాయింట్ ఓ హ్యాపీ మనీలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎంట్రోల్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ